జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఇతను ఎవరో తెలుసా? తెలియదు కదా. ఇతన్ని సాయిబాబా అంటారు. చాలామంది మన హిందువులు మన దేవుళ్ళ కన్నా ఎక్కువగా గుడ్డిగా సీరియల్ ప్రభావము, సినిమాల ప్రభావం ద్వారా ఇతన్ని నమ్మేది అయితే స్టార్ట్ చేశారు. దానివల్ల ముఖ్యంగా ఇతను ఒక గురువు, ఏమి ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ఒక గురువు. ఇప్పుడు మన హిందూ సమాజంలో ఎంతోమంది గురువులు, జగద్గురువులు, ఆదిశంకరాచార్యులు, వ్యాస మహర్షి, భృగు మహర్షి ఇలాంటి, రాఘవేంద్ర స్వామి, యోగి నారాయణ స్వామి ఇలాంటి ఎంతోమంది గురువులు, కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాంటి గురువుల టైపు ఇతను ఒక గురువు. అంతేగాని దేవుడిని మించిన వాళ్ళు కాదు. మన హిందువులు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మించేస్తున్నారు. ఏ విధంగా అంటే కృష్ణ సాయి, రామ సాయి అన్నిట్లను మన దేవుళ్ళకి సాయి 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 అని పెట్టేస్తూ ఉన్నారు. మీరు ఒక గురువుగా అయితే భావించండి, తప్పులేదు, కానీ దేవుడిగా భావించద్దండి. ఎందుకంటే మనకి ఎంతో చరిత్ర ప్రాచీనమైనటువంటిది. అట్లాంటిది కేవలం 100 సంవత్సరాలకు పూర్వమే ఇతను ఉంది. మన ధార్మిక గ్రంథాల్లో ఏ విధమైన ఇన్ఫర్మేషను ఈ సాయిబాబాకు సంబంధించినది మన గ్రంథాలలో లేదు. కేవలం ఈ సీరియళ్ళు, సినిమాలు చూసి ఇతను హైలైట్ అయిపోయినాడు. ఇది పెద్ద బిజినెస్ అయిపోయింది. మీరు ఆలోచించండి, కరోనా టైంలో లేదంటే అయోధ్య రామాలయం స్టార్ట్ చేసినప్పుడు దేశం 4 వైపుల నుండి అన్ని గుళ్ళు, అన్ని అంతమంది డబ్బు అనేది గుడి డెవలప్మెంట్కి లేదంటే అభివృద్ధికి ఇస్తూ ఉంటే షిరిడి నుంచి 1 రూపాయి రాలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సాయిబాబాని మీరు ప్రోత్సహించకండి. మీరు మీ పూజా మందిరాల్లో పెట్టి మన దేవుల్ని కించపరచకండి. కాబట్టి ఇన్ని రోజులు మా ఇంట్లో పూజా మందిరంలో ఉన్న ఈ సాయిబాబాని నేను నా కళ్ళు తెరిచి చూడండి చెరువులా వేసేస్తూ ఉన్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్ ఫ్రెండ్స్.